కేసీఆర్ ప్రభుత్వం కన్నతల్లి పాత్ర పోషిస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు 19 లక్షల విలువైన చెక్కులను, 12 మసీదులకు 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఆడపిల్ల పుడితే అమ్ముకునే రోజులు పోయి ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడే రోజులు వచ్చాయని బాలకిషన్ చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఎవరికీ లంచం ఇవ్వవద్దని రసమయ్య విజ్ఞప్తి చేశారు. కమిటీ ప్రారంభోత్సవ ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే బెజ్జంకి మండలంలో మొక్కజొన్న మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొల కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులందరూ కూడా గిట్టుబాటు ధర రైతులు సూచన మేరకు 1425 రూపాయలతోని కొనుగోలు చేయాల్సిందిగా, అక్కడ కూడా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మొట్టమొదటిసారిగా నా నియోజకవర్గంలో బెజ్జంకిలో కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే తిమ్మాపూరు మండలంలో ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా 19 లక్షల చిల్లర కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ మసీదుల నిర్మాణం కోసం, అంటే పునర్నిర్మాణం కోసము 1 లక్ష రూపాయలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల గౌరవ సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ ఇప్పటికే గ్రామాలలో కొన్ని నిధులు కేటాయించి చేయలేనటువంటి కొన్ని పనులు కూడా కొన్ని మిగిలిపోయినాయి. అవన్నిటి కూడా సకాలంలో పూర్తి చేయాల్సిందిగా వాళ్ళతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది.